హాయ్ అండి, ఇవాళ వీడియోలో మనం ఫంగస్ ఫిష్ కర్రీ ఎట్లా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 50 గ్రాముల చింతపండుని 2 గ్లాసుల నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1.5 కేజీ ఫంగస్ ఫిష్ ముక్కలు తీసుకున్నాను. వీటిని ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఈ ఫిష్ ఫ్యాట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా పుష్కలంగా లభిస్తాయన్నమాట. ఇది మన హార్ట్ హెల్త్కి, బ్రెయిన్ హెల్త్కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలన్నింటినీ ఒక ఫ్లాట్గా ఉన్న ప్యాన్లో అరేంజ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కల్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నటి ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోనే 7 నుంచి 8 పచ్చిమిరపకాయలని ఇట్లా నిలువుగా కట్ చేసుకుని అవి యాడ్ చేసేసుకోవాలి. వాటితో పాటు 2 వెల్లుల్లి రెబ్బలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే నార్మల్ సాల్ట్ అన్న యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకుందాం. ఇప్పుడు 50 గ్రాముల వరకు ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్లు చక్కగా కలిపేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని బాగా గుజ్జులాగా చేసేసి ఆ పిప్పిని పక్కకు తీసేసి ఆ జ్యూస్ అంతా దీంట్లో వేసేసుకుందాం. మీకు ఇంకా అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ చింతపండు గుజ్జంతా మనకి ముక్కలు మునిగే వరకు రావాలన్నమాట. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. ఈ టైంలో మనం గరిట పెట్టి కూరని కదపకూడదు. సో ఇట్లా హ్యాండిల్స్ పట్టుకుని ఒకసారి స్లోగా ఇట్లా కదపాలన్నమాట. ఈ టైంలో కొంచెం కరివేపాకు, అట్లాగే కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసేసి మరొక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మన ఫంగస్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.